అమరావతిలో రైతులు చేస్తున్న దీక్షలు 200 రోజులకు చేరువవడంతో ఆ దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి గోకవరం మండలాల్లో నిరసన రిలే దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. జగ్గంపేటలో మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్తో పాటు పార్టీ నాయకులు దీక్షలో పాల్గొనగా గండేపల్లిలో కందుల కొండయ్యదొరతో పాటు పార్టీ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. తొలుతగా అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి రాష్ట్ర రాజధాని కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతిని జరుపుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. అటువంటి జయంతిని జరుపుకునే బాధ్యతను టీడీపీ తీసుకోవడం అభినందనీయమన్నారు. రెండు వందల రోజులు అయినటువంటి ఈ దీక్ష సమయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వివిధ ఇతర పార్టీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ దీక్షలో వాళ్ళకి మద్దతు తెలపాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరి నేను ముందు మనవి చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత సమాప్తం అవసరం అనుకుంటే ఈ ఉద్యమానికి నిరసనలతోటే కాదు ఒక ఉద్వేగపూరితమైనటువంటి ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనం తయారు కావాలి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అని చెప్పి మనవి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ పొగరబోతు మనస్తత్వాన్ని తగ్గించడానికి రాష్ట్ర రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరిగేటటువంటి నిర్ణయాన్ని మనం ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ముందుకెళ్తూ కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి నడవాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా వినయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ